సీబీఐళ్ళు పిలిచారనే పొద్దుటనగా మనన్న లోపలికెళ్లాడు. ఈ అప్పటి కుదులుతారో, వాళ్ళకి రెష్ ఎక్కువైపోయింది కదండి, ఏం చేస్తారు? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళనే ఇంట్రాగేషన్ చేస్తారు. వెయిట్ చేయాల్సిందే మరి. మీ సార్ దేనిలో ఇరుక్కున్నాడు? అదే 1000 కోట్ల స్కామ్లో. అబ్బో, ఆ స్కామ్లో చాలా పెద్దలైన ఉందట, మీకు మధ్యాహ్నం దాటిపోతే. చూస్తుంటే చాలా వేడిగా ఉన్నట్టుంది సార్. టీ అన్నాక వేడిగా ఉంటేనే బాగుంటుంది సార్, చల్లారిపోతే ఏం బాగుంటుంది చెప్పండి. మేం చెప్పేది నీ టీ గురించి కాదయ్యా బాబు, సిబిఐ ఎంక్వైరీల గురించి. అదిగో ఆ హడావిడి చూసావా, వచ్చే కార్లు పోయే కార్లు. మరి పోయే కాలం వస్తే పోవా ఏంటి? మొత్తానికి భలే చోట పెట్టావయ్యా కొట్టు, నీకు మంచి బిజినెస్. ఏదో దేవుడి దయ సార్, ఇది వరకు పట్టుమని 10 మంది కూడా వచ్చేవారు కాదు. ఇప్పుడు చాయ్ అంత కాచినా సరిపోవట్లేదు, తిరణాలలా ఉందనుకోండి. సార్ తెలియక అడుగుతాను, ఈ మధ్య ఈ సిబిఐ ఏంటి చాలా మంది దుమ్ము దులుపుతోంది? ఏముందయ్యా, లీడర్లు అన్నాక అవకతవకలు చేయకుండా ఉంటారా? గెట్టనోళ్ళేమో కోర్టుకు ఉత్తరం రాస్తారు, వాళ్ళు ఎంక్వైరీ వేస్తారు, ఇంకేముంది, అందరినీ పేరంటానికి పిలుస్తారు. లీడర్లేనా, వాళ్ళ బంధువులు, వాళ్ళ కంపెనీలో పనిచేసేవాళ్ళు, ఫ్రెండ్స్, శత్రువులు, పరిచితులు, అపరిచితులు, ఆస్మదీయులు, తాస్మదీయులు, బెనామీలు, అందరూ 1x1 ఇక్కడికి రావాల్సిందే. నీ దగ్గర 1x2 టీ తాగాల్సిందే. అవును సార్, గొప్ప వాళ్ళని ఎప్పుడు చూడలేదని బాధపడేవాణ్ణి. ఇప్పుడు సినిమా స్టార్లేంటి, పొలిటీషియన్లేంటి, అబ్బో బోల్డ్లంతమంది ఇక్కడ. అంతే మరి, ఎంక్వైరీలో ఏం లేకపోతే ఇంటికి పోతాడు, తప్పు తేలితే జైలుకి పోతాడు. అందుకే సార్ ఈ మధ్య చెంచల్గూడ జైలు దగ్గర, చర్లపల్లి జైలు దగ్గర కూడా బ్రాంచ్లు ఓపెన్ చేశా. మా పెద్ద అబ్బాయిను అల్లుడు చూసుకుంటున్నారు. అవునులే, సిబిఐ ఆఫీసులోకి వెళ్తే ఎప్పటికొస్తారో తెలియదు, రోజు 100 మంది. అందుకే చుట్టుపక్కల చాలా షాపులు, రెస్టారెంట్లు వస్తాయి, ఏరియా బాగా డెవలప్ అయిపోద్ది. ఏమో సార్, ఈ ఎంక్వైరీలు అయిపోతే బిజినెస్ పడిపోద్దేమోనని కొంచెం భయంగా ఉంది. ఏం భయం లేదులేవయ్యా, మన దేశంలో లీడర్లన్నాక తప్పులు చేయక మానరు, అధికారులు వాళ్ళకి వంత పాడకుండా ఉండరు, సిబిఐ వాళ్ళ తొక్క తీయక మానదు. నీ బిజినెస్ కి ఏం లోటు ఉండదులే, డోంట్ వరీ. అంతగా డౌట్ వచ్చిందనుకో, ఏ లీడర్ మీదో నువ్వే కోర్టుకో ఉత్తరం రాయి, ఆ తర్వాత సిబిఐ వాళ్లే నీ బిజినెస్ చూసుకుంటారు.